హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా ఉందని అనుకోకండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు నేను వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా పాప ఈరోజు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసేది. యాక్చువల్గా ఆ కోర్స్ డేట్లోనే మార్చేసుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఏంటి ఎందుకు అనేది మీకు నేను వివరిస్తాను. ఓకే, చూడండి. ఈ బాక్స్ నేను ఎప్పుడో హైదరాబాద్ బెంగళూరులో ఉన్నప్పుడు చేశాను. ఈ బాక్స్కి నాకు బెంగాలీ కాటన్ చీర బార్డర్ అంతా చీర చినిగిపోతే బాగుందని అంతా దీనికి హార్ట్లు వేసి అంటించాను అన్నమాట. ఫస్ట్ అంటించిన తర్వాత దీనికి మూత నేను ఓన్గా ఎలా సెట్ చేశానో చూడండి. ఇదిగోండి, నేను అట్టముక్క తీసుకొని దాన్ని బ్లెండ్ చేసి, బ్లెండ్ ఎలా చేశానంటే ఇట్లా స్క్వేర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా ఫోర్ చోట్ల ఇట్లా కాటు పెట్టి అన్నీ ఇలా లేపి ఒక అట్టముక్కతో చేశాను నేను. ఇది చేసి ఆ బార్డర్ అంతా ఇలా అంటించేసి దీనికి క్యాప్ లాగా పెట్టేదంతా చూడండి ఎంత డ్రెస్గా ఉందో. వీళ్ళంతా మా పాప తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ సామాన్లు మెటీరియల్ పెట్టుకోనిక ఇచ్చిండి అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు వేస్ట్ అయిపోయినాయి. ఎందుకు చెప్పనా, ఆమె కోర్సే మానేసి వేరే కోర్సులో చేరింది. దీనికి ఇప్పుడు నాకు 10,000 సామాన్ అంతా లాస్. రియల్గా చెప్పాలంటే కోర్స్ ఎందుకు మానేసిందంటే, ఆమెకు మనుషులు ఈ కాలంలో ఎట్లా ఉన్నారంటే చదివే చదువును కూడా ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఈ కోర్సు చదవడము వాల్యూ కాదని ఇన్సల్ట్గా బిహేవ్ చేసేవాళ్ళు, తర్వాత జెలసీ పడేవాళ్ళు, జెలసీ ఇన్ని రకాలు చేయటం, మూడు రకాల ప్రాబ్లం ఫేస్ చేసింది మా పాప. ఏం ప్రాబ్లం అంటే మూడు రకాల ప్రాబ్లము. ఇప్పుడు తనతో పాటు స్కూల్లో చదువుకున్న పిల్లలు ఏం చేస్తారు, నీకు అసలు ఏం పెయింటింగ్స్ రావు, డ్రాయింగ్స్ రావే, ఇలాంటి నువ్వు ఇంత చక్కగా డ్రాయింగ్స్ ఎలా వేస్తున్నావు అని ఆమెను ఒక పిక్చర్ పంపించి ఆ పిక్చరు నాకు గీసి పంపు అని ఈమెను అనుమానించేవాళ్ళు. అదొక రకంగా సఫర్ అయింది. ఆ తర్వాత కొందరైతే ఇది సూది దాగా సినిమా ఏదో ఉందంటారు కదా, సూయిదాగా నా కుట్టు మిషను, నాకు బట్టలు కుట్టి, ఇలా కొందరు మాట్లాడినారు. అయ్యో, అసలు ఫ్యాషన్ డిజైనింగ్కు స్టిచ్చింగ్కు సంబంధం లేదండి, నేర్చుకునే వరకే మా పాప అంటది. కప్పను కోస్తారు డాక్టర్లు ప్రాక్టికల్లో, అట్లనే లైఫ్లో కప్పలు కోస్తారా చెప్పు. ప్రాక్టికల్ వేరు, లైఫ్ వేరు. కోర్సులు నేర్చుకునేది ఒకటి, లైఫ్ సెటిల్ అయ్యేది ఒకటి కదా. ఇవన్నీ కోర్సులో భాగం అన్నమాట. ఇంకా కొందరైతే ఇక్కడ ఢిల్లీలో అసలు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుందంటే తల పక్కకు తిప్పేసుకోవడం. దాన్ని ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఫ్యాషన్ డిజైనింగ్ కేవలము పెళ్ళిళ్ళ కోసం ఒక డిగ్రీ ఉండాలి అని చదువుతారంట. ఫ్యాషన్తో చదివే వాళ్ళు చాలా తక్కువ మంది అంట. సో వాళ్ళలో కంపేర్ చేసుకోవడము, ఈ మూడు రకాల ప్రాబ్లం ఫేస్ చేసి ఒకరోజు వచ్చి, ముందు నాకు బాగుంది నేను ఇందులోనే ఉంటానన్న పాప, మూడు రకాలను ఫేస్ చేసి నేనన్నా పర్లేదు అమ్మా ఎవరన్నా ఏమన్నా అనుకొని నువ్వు లైఫ్లో ఒక సెటిల్ అయినాక వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు అన్నాను. కానీ ఇప్పుడు ఏం చేసేసింది, వద్దు నేను చదవను, నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకో తెలీదు, దీంట్లో నా ఫ్యూచర్ చూసుకోలేకపోతున్నా, ఇంట్రెస్ట్ పోయింది అంటే నేను ఒకటే చెప్పాను, నీకు ఇంట్రెస్ట్ పోవడానికి కారణం జనాలు రకరకాలుగా నీ సొంత తనతో పాటు వర్క్ చేసే నేర్చుకునే ఫ్రెండ్స్ అందరూ జెలస్ పడుతున్నారు. ఎందుకంటే తను జాయిన్ అయినప్పుడు తనకేమి రాదు, జీరో స్టేజ్, అయినా హార్డ్ వర్క్ చేసి ఒక డ్రాయింగ్ 4-5 hours చేసేదన్నమాట మా అమ్మాయి. ఆ డ్రాయింగ్ అంతా నేర్చుకొని తను ఈ కోర్సులో పైకి వచ్చింది, కొంచెం పికప్ చేసుకుంది. దానివల్ల తన మీద జెలసీ కొందరు ఇలా అందరూ కొన్ని కొన్ని ఈ మూడు రకాల టైప్స్ ప్రాబ్లమ్స్ తోటి ఏకమే కోర్స్ మానేసి ఇప్పుడు ఇంకేం చేద్దామండి పిల్లలు, నాకు నేను ఒప్పుకోను అంటే మాకైతే ఇంట్లో ఉన్న సామాన్ 10,000 వర్త్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఆమె కోర్స్ మానటం వల్ల. యాక్చువల్గా ఫ్యాషన్ డిజైనింగ్ మీకు తెలుసా చాలా కాస్ట్లీ, ఎవ్రీ ఇయర్ 2 lakhs మినిమం ఖర్చు అవుతుంది. సో ఈ రకంగా త్రీ ఇయర్స్ కోర్స్ అన్నమాట డిగ్రీ, 2 lakhs నుండి ఇంకా ఎక్కువ, మినిమం 2 lakhs అన్నమాట. సో ఆ రకంగా తక్కువ కాదు ఎడ్యుకేషన్, కాస్ట్లీ. ఇప్పుడు ఏమైపోయింది, నాకు వచ్చి నేను చదవనమ్మా, నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఒక్క డ్రాయింగ్ వేయటానికి తను
మినిమం 4 అవర్స్ తీసుకునేది, 5 అవర్స్ నైట్ అంతా కూర్చునేది. ఎందుకంటే తనకేమి రాదు. దీంట్లో డ్రాయింగ్స్ బాగా వచ్చిన వాళ్ళు పికప్ అవుతారు, ఇంకోటి ఓన్ క్రియేటివిటీ ఉన్న వాళ్ళు పికప్ అవుతారు. ఈ రెండు లేకున్నా తను చాలా కష్టపడి టాలెంట్గా వచ్చింది దీంట్లోకి. ఇంకా నేను మానేస్తాను అని అక్కడికి మేము అప్పటికి 20,000 డిగ్రీ కాలేజ్కు అమౌంట్ పే చేసాము. ఇయర్ లాస్ట్ ఇయర్ తను డిప్లొమా చేసింది 1 ఇయర్ కోర్సు, డిగ్రీలో చేస్తే ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి మేము డబ్బులు కూడా కట్టాము. కట్టిన తర్వాత అదేదో పేటిఎం ఏదో ప్రాబ్లమ్ అయ్యి రిటర్న్ వచ్చిందనమాట. మా పాప వచ్చి చెప్తేనే మా ఆయన వద్దండి ఆపేసేయండి, ఈమె వద్దంటుంది, మొన్నటి వరకు నేను చేస్తానన్నది సడన్గా వద్దంటుంది అని. తనకు తెలియలేదు ఎందుకు వద్దంటుందంటే ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల వద్దని మానేసింది అనమాట. యాక్చువల్గా మంచి కోర్స్ అండి, ఇందులోనే కంటిన్యూ అయింటే బాగుండు. ఎందుకంటే ఓన్గా చేసుకోవచ్చు, జాబ్గా చేసుకోవచ్చు, ఇది మనకు ఒక స్టడీ ఫీలింగ్ ఉండదు. మెయిన్ ఏంటంటే ఒక చదువుకుంటున్నామన్న ఫీలింగ్ ఉండదు, ఒక వర్క్ నేర్చుకుంటున్న ఫీలింగ్ ఉంటుంది. నా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్లకు ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడేమి ఇంట్రెస్ట్ లే, మా పాపకి ఏమి ఇంట్రెస్ట్ లేక ఇందులో జాయిన్ చేయలేదు. పర్సంటేజ్ కొంచెము మాకు మెడిసిన్ అనుకుంది, అది రాలేదనేసి తను డిసప్పాయింట్లో ఈ కోర్సులో చేరిపోయింది అనమాట. ఉంటే మళ్ళీ మాకు ఏదైనా హార్డ్ వర్క్ చేయాలి కదా, ఇందులోనే లైఫ్ చూసుకుంటా అన్న పాప ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ తోటి లైఫే మార్చుకుంది. పోనీలే నేను ఒకటే చెప్పినా, నీకు ఇప్పుడు జనాలు ఇలా చేయటం వల్ల నీకు ఇంకా మంచి ఫర్దర్ స్టడీస్కి చదవాలని కోరిక వచ్చింది కదా, చాలా బెస్ట్ కదా, వాళ్ళు మనకు మంచే చేశారు. సో నేను డబ్బు వేస్తే నేను బాధపడితే ఎలాగూ, పోతే పోనీ ఇంకా పిల్లలు మా వల్ల కాదు, డిసప్పాయింట్ అయిపోయింది మెయిన్. అది తనకు తెలియకుండా ఇన్నర్లో చేంజెస్ వచ్చేసినాయి. సో నా పర్లేదులే, నీకు మంచిగా జరిగింది, ఇది మంచిది, అన్ని కోర్సులు మంచిదండి. పెద్ద చదువు చిన్న చదువు ఏంటండి చేసేవాళ్ళను, మొన్న కూడా నేను నా వీడియోలో చెప్పాను బిజినెస్ చేసేవాళ్ళను చులకన చూడకండి అని. చదివే కోర్సులో కూడా నేను చెప్తున్నాను, ఎవరు ఏ కోర్స్ చదివితే ఏమండి, అందరూ బతకడానికే కదా చదివేది. డాక్టరు, ఇంజనీరు, కలెక్టర్లు వీళ్ళైనా గొప్పవాళ్ళు, ఐఏఎస్ ఇది ఇంకా బీటెక్లు ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే మండి చదివే పిల్లలను డిస్కరేజ్ చేయకండి ప్లీజ్. ఈరోజు మా పాపకు మేము సపోర్ట్ ఇవ్వటం వల్ల సరిపోయింది. మేము సపోర్ట్ ఇవ్వకుండా అంటే ఏమైంది చెప్పండి. ఎంతో నేను తనకు నచ్చ చెప్పా, పర్లేదు అంటే అనలే అని. నేనేం చేయాలి, నా ఫ్యూచర్ కనిపించట్లేదు, దీంట్లో క్రియేటివిటీ ఉండాలి, ఇంతవరకు కష్టపడి లాక్కొని వచ్చినా నాకు ఇంట్రెస్ట్ అవ్వట్లేదు అంటే ఇంక సరే అనేసి కోర్సే మనిపించేసాం ఇప్పుడు ఏమకి. ఇలా ఉంటుందండి పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు. సో దయచేసి చదివే పిల్లలను ఇందులో ఎందుకు జాయిన్ అయినావు, అందులో ఎందుకు జాయిన్ అయినావు, తర్వాత ఇలాంటిది ఎందుకు డెసిషన్ తీసుకున్నావు, ఇంకా ఫర్దర్ చదవచ్చు కదా అనకండి. వాళ్ళ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు మనం సలహా ఇవ్వాలి, నేను ఏది చేస్తే బెటరు అని. సో నేను మా పాపకు చెప్పి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఓపెన్ చేయించినాను తెలుసా, నీ టాలెంట్ అందులో చూపించుకోమ్మా, నీకేముందో అందులో చూస్తారు. ఒకరు అడిగారు కూడా, మా పాప ఫ్రెండ్స్ అడిగారు, చిన్న పాప ఫ్రెండ్స్, మీ సిస్టర్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది కదా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఏమి అని. సో ఒకటే చెప్పాము మేము, నీకు ఓన్ క్రియేటివిటీ ఉండాలి, మినిమం ఓన్ క్రియేటివిటీ ఉండాలి, ఇంకా హార్డ్ వర్క్ అనేది ఎడ్యుకేషన్ అయితే బ్రెయిన్కు హార్డ్ వర్క్ అవుతుంది. ఇది బ్రెయిన్కు ప్లస్ బాడీకి రెండు పెట్టాలి. ఎందుకంటే క్రియేటివిటీ ఉండాలి, ఆలోచించాలి, రోజుకొక కొత్త ఆలోచనలు రావాలి, ప్లస్ బాడీ స్ట్రెస్ కూడా అవ్వాలి, రకరకాల షాపింగ్స్కి వెళ్ళి చేసుకోవాలి. ఫ్యాషన్ డిజైన్ గురించి నేను ఇప్పటికి కూడా చెప్తాను మా పాపకు, నువ్వు ఇది వదులుకోకుండా ఉండాల్సింది. మనము 10 మంది రేపు ఇంకో చదువు మనం చదివేది దాన్ని కామెంట్ చేస్తారు, మళ్ళీ అది వదిలేస్తామా. సో నేను ఒకటే చెప్పా, ఒక్కసారి నీకు ఛాన్స్ ఇచ్చాను యాజ్ ఎ పేరెంట్గా, ఇంకా నీకు ఛాన్స్ ఇవ్వను, ఏమున్నా అందులోనే ఉండు. సో నేనేమంటున్నంటే మీ పిల్లల మధ్యలో ఏదన్నా డెసిషన్ చేంజ్ చేసుకొని ఇక రీజన్స్ కనుక్కోండి, నాకు ఇలా వద్దు ఇలా వద్దు అంటే నో అనకండి, సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు నేను సపోర్ట్ ఇచ్చినందుకు నా పాప హ్యాపీ. కానీ నేను ఒకటే చెప్పా, ఇప్పుడు సపోర్ట్ ఇచ్చానని ప్రతిసారి సపోర్ట్ ఇస్తాను అనుకోవద్దు, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాను. అందులో మళ్ళీ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం నాకు సంబంధం లేదు,
ఏదో ఒకటి కంప్లీట్ చేసుకో అని చెప్పి చెప్పాను. ఇదండి ఈ నాకు చాలా నాకు ఇష్టమైన కోర్స్ ఇది ఫ్యాషన్ డిజైనింగ్. యాక్చువల్గా దీన్ని నేనే తనని ఎంకరేజ్ చేసి మరీ జాయిన్ చేశాను. సో ఈ సామాన్ అంతా చూస్తే బాధ, ఎంత కష్టం. పోనీ 1 ఇయర్ డిప్లొమా చేసింది, ఆ సర్టిఫికేట్ వస్తుంది కాదనను. చేసే పనిని 10 మంది అన్నారనేసి డిసిషన్ మార్చుకుంది చూడండి. మొన్న నా ప్రాబ్లమే తను ఇప్పుడు ఫేస్ చేస్తుంది. సో తను ఒకటే చెప్పింది, ఫ్యూచర్లో నేను పెద్దగా తర్వాత డిసప్పాయింట్ చేయకూడదు అనేది మనుషులకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి చెప్పింది. ఇదండి, మీకు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఎవరు ఏ కోర్స్ చదువుతున్నా ఆ పిల్లలను డిస్కరేజ్ మాత్రం చేయకండి ప్లీజ్. అంతే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.